అనంతపురం జిల్లా హిందూపురంలో సిఎన్ఐజి మిషన్ చర్చ్ 16 వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు బ్రదర్ అనిల్ కుమార్, ఎమ్మెల్సీ మహమ్మద్ ఇక్బాల్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ వేడుకలకు హిందూపురం క్రైస్తవ సోదరులు భారీగా హాజరై బ్రదర్ అనిల్ కుమార్ సువార్తలను భక్తి శ్రద్ధలతో విన్నారు. ఈ సందర్భంగా 15 లక్షలతో సిఎన్ఐజి మిషన్ చర్చ్ కు రంగులను వేయించినందుకు ఎమ్మెల్సీ మహమ్మద్ ఇక్బాల్ ను ఘనంగా సన్మానించారు. 16 సంవత్సరాల క్రితం డిసెంబర్ నెలలో 23న మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఈ చర్చ్ ను పరిశీలించారని గుర్తు చేశారు. దాని అర్థం ఏంటంటే నేను వెల చెల్లించాను. హల్లెలూయా. మన రోగాలు కూడా వెల చెల్లించాడు సార్ ఏసై. అదే కాకుండా 21st వర్స్లో నెక్స్ట్ వర్స్లో మాత్రమే మహిమపరచడానికి నేను ఇక్కడికి వచ్చి ఉన్నాను. నేనేమై ఉన్నానో, ఎక్కడ ఉన్నాను, ఏ పరిస్థితుల్లో ఏ స్థితిగతుల్లో ఉన్నానో అది కేవలము యేసుని కృపను బట్టి అని గర్వంగా చెప్తున్నాను. అడ్వాన్స్గా ముందుగానే క్రిస్మస్ శుభాకాంక్షలు, మెరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్ తెలియజేస్తూ, క్రిస్మస్ అనేది పండుగ మనం చిన్నప్పటి నుంచి అందరం జరుపుకుంటున్నాం. సోదర భావానికి ప్రతీక, శాంతికి ప్రతీక, మరీ ముఖ్యంగా ప్రేమను పంచే పండుగ మనం చూస్తున్నాం. ఇందాకనే ఆ ఫోటోగ్రాఫ్ చూస్తున్నప్పుడు మా మహానేత గుండెల నిండా ప్రజల పట్ల ప్రేమను పెంచుకున్న నేత రాజశేఖర రెడ్డి గారు ఇదే రోజు 23/12/2004 ఈ చర్చను సందర్శించారు. ఆ ప్రేమను పంచిన వ్యక్తి, సోదర భావాన్ని పంచిన వ్యక్తి, అందరినీ సమానంగా ప్రేమించిన వ్యక్తి, అదే విధంగా ఆ కుటుంబం నుంచి